ఎక్కడ పీడన ఉంటుందో అక్కడే స్వేచ్ఛ హక్కుల కోసం గొంతులేస్తుంది. ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు పురుడు పోసుకుంటుంది. నియంత్రణత్వం ఉన్న చోటే నిజమైన నాయకత్వం పుట్టుకొస్తుంది. అలాంటి తుడుం దెబ్బ లాంటి పోరాట యోధుడు కొమురం భీమ్. జల్ జమీన్ జంగల్ కోసం ఆదిలాబాద్ అడవుల్లో విప్లవ శంఖం పూరించిన యోధుడతను. ఆదివాసీ స్వేచ్ఛా గీతం కొమురం భీమ్. ఆ యోధుడు నేల కొరిగిన రోజు సందర్భంగా ఏబిఎన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అణచివేతను ఎదురించే ప్రతి ఘటనను ఆధిపత్యమే నిద్రలేపుతుంది. నిర్బంధమే తిరుగుబాటు జ్వాలను మండించే అగ్ని కణమవుతుంది. నిరంకుశత్వాన్ని ఎదిరించి స్వయం పాలన కోసం జంగ్ సైరన్ జమాయించాడు కొమురం భీమ్. ఆత్మగౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు పోరాటం చేశాడతడు. ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం నిజాంకు వ్యతిరేకంగా సమర భేరి మోగించిన యోధుడు కొమురం. నిజాం నిరంకుశ పాలనలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై తిరగబడ్డ ధీరుడాయన. ఆదివాసీల హక్కుల కోసం చేసిన పోరాటంలో అమరుడైన వీరుడు కొమురం భీమ్. తనదైన గెరిల్లా వ్యూహాలతో నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి నాటి పాలకుల గుండెల్లో నిద్రపోయాడు. పంతొమ్మిది వందలవ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం సంకినపల్లి గ్రామంలో జన్మించాడు. భీమ్కు 10 ఏళ్లున్నప్పుడే అతని తండ్రిని ఫారెస్టోళ్లు చంపేశారు. దాంతో ఆయన కుటుంబం కెరిమెరి మండలం సర్దాపూర్కు వలసపోయింది. కాని అక్కడ నిజాం పాలెగాళ్లు దొరలు గూడాలను దోచుకుంటున్నారు. తన చుట్టూ జరుగుతోన్న దౌర్జన్యాలను కొమురం సహించలేకపోయాడు. వారిని ఎదిరించాలనుకున్నాడు. మా కంపల్సరీ ఇన్కేయనగిరే నైజాముతో నైజాముని తరసో కుమరాం భీము లడైకి తొర్బత్తి ఇన్కేయనగి మా భూమిన సమస్యని వాళ్ళు మార్చేసేలే ఆదివాసులకు నా పరిస్థితిని వాళ్ళు ఈనే మంజేయమంతా ఇంకేయనలు మొత్తం జోడేగాడినగా బారకేడే బారకేడే సీన్తోర భీము ఇం జరిగితేకే కుమరాం భీము బతలి తొరితేకే బారకేడే నాకు బతాకి నేను నాకు బగగిర్మని బత్తి మా ఆదివాసులకు నైజంతును ఉందియే. స్థానిక అడవి బిడ్డలను చేరదీసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధ మెళకువలు నేర్పించాడు. ఈ సమయంలో భూస్వామి అయిన సిద్దిక్తో గొడవకు దిగాడు. ఈ గొడవలో సిద్దిక్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం నిజాంకు తెలియడంతో భీమ్ని పట్టుకురమ్మంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. దీంతో భీమ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అక్కడ మొదలైన ధిక్కార స్వరం అంతకంతకు పెరుగుతూ నిజాం అధికారాన్ని శాసించే స్థాయికి చేరింది. అప్పటి నిజాం సర్కార్ తోటి జల్ జంగల్ జమీన్ నిండడం తోటి జోడగాట్ ఆ పోరు గ్రామాల్లో 12 గ్రామాలను ఎంచుకొని నిజాం సర్కార్ తోటి పోరాడి అసూ బాసిన మన మా తాత ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మనకు జోడగాట్ అనే ఆ రూట్ మంచిగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి మన వారసులకు మాత్రమైతే కుమరభీమ వారసులకు మాత్రమైతే మనకు ఏ హామీలు కూడా నెరవేరడం. గిరిజనులంతా ఒక్కటై జోడేఘాట్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. జోడేఘాట్ ప్రాంతంలోని 12 గ్రామ పంచాయతీల విముక్తి కోసం సాయుధ పోరాటం సాగించిన భీమ్ నిజాం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారాడు. నిజాం సర్కారు రాజీ కోసం ప్రయత్నించింది. భీమ్ ఎదిరించాడు. భీమ్ను అంతమొందించేందుకు నిజాం ప్రత్యేక దళాన్ని హైదరాబాద్ నుంచి జోడేఘాట్కు పంపాడు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో 1940 అక్టోబర్ 6న నిజాం ప్రభుత్వం భీమ్ను అతడి సైన్యాన్ని అంతమొందించింది. గిరిజనుల సమస్యల పరిష్కారానికి సదుపాయాల కల్పనకు వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించడానికి ఇంగ్లండ్కు చెందిన ప్రొఫెసర్ హేమర్డార్ఫ్ను నిజాం సర్కార్ నియమించింది. గిరిజనుల జీవన విధానాలను అధ్యయనం చేసి పథకాలను సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కార్కు అందజేశారాయన.